Hi guys, welcome back to our channel Rajni Rocks. ఈరోజు మన రెసిపీ ఎనర్జీ లడ్డు. ఈ పేరులోనే ఉంది కదా ఎనర్జీ అని. ఎనర్జీ లడ్డు ఇందులో చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ ని వేయబోతున్నాను. ఈ వేసినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఎనర్జీని ఇచ్చేటియే. ఇటువంటి లడ్డు కనుక మనం చేసుకొని రోజువారీగా తిన్నాం అనుకోండి చాలా హెల్దీగా ఉంటారు. ఈవెన్ పిల్లలకైతే ఇప్పుడు స్కూల్ టైం అయితే తప్పకుండా లంచ్ బాక్స్లో ఒక్కటైనా కనీసం పెట్టండి. ఇలా చేసేసి చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు. గైస్ ఇది చాలా లెస్ టైం అండ్ లెస్ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు. గైస్ ఇటువంటి ఎనర్జీ లడ్డు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఒకసారి. గైస్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ముందుగా నేను ఒక 1 కప్ పల్లీలు తీసుకుంటాను. పల్లీలు ఏంటంటే చక్కగా రోస్ట్ చేసుకుని దాని పైన పీల్ మొత్తం తీసేయాలండి. పొట్టు అంతా తీసేసి ఫ్రెష్గా వాటిని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక 1/2 కప్ మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకోండి. నేను ప్రెజెంట్ అయితే కాజు, బాదాం, పిస్తా ఇలాంటివన్నీ వేసుకున్నాను. మీరు యాడ్ చేస్తే ఒకవేళ ఖర్జూర యాడ్ చేసుకోండి, అంజీరా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసేసి చక్కగా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలా ఇలా రోస్ట్ చేయండి. చేసేసి ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలు ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోండి. నేనైతే చాలా మెత్తగా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత దీంట్లో ఇంగ్రీడియం ఏంటంటే బెల్లం. బెల్లం కూడా నేను ఒక 1 కప్ తీసుకుంటున్నానండి. 1 కప్ పల్లీలకు 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం ఏం లేదండి, కడాయి తీసుకొని ఫ్లేమ్ అంటించుకొని లో ఫ్లేమ్లోనే మనం బెల్లాన్ని కరిగించుకోవాలంటే దీనికి పాకం తీయాల్సిన అవసరం లేదు. ముదురు పాకం కానీ లేత పాకం కానీ ఎటువంటి పాకం తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుందండి. చూస్తున్నారు కదా ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పల్లీలు, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అది మొత్తం కూడా ఇందులో వేయాలి. పొరపాటున కూడా మీరు స్టవ్ ఆఫ్ చేయకండి, స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచాలి. అలానే కలుపుతూ ఉండాలి. అది మొత్తం కూడా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ 1/2 కప్పు అంత నెయ్యి మాత్రం చక్కటి నెయ్యి తీసుకుని నెయ్యి ఇందులో పోసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి కంప్లీట్గా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చూస్తున్నారు కదా చాలా అందంగా ఎనర్జీ లడ్డును ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇలా ప్లేట్ ముందు పెట్టేసుకుంటే ఈజీగా 10-15 తినేయచ్చు. గైస్ స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకు ఇంకా మీకు పండగ చేసుకోవచ్చండి ఈ లడ్డూలతో. గైస్ పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. వాళ్ళకు పల్లీలు విడిగా తినడం కంటే బాదాము, కాజు ఇలా తినలేకపోతున్నారు అంటే ఇలా చేసి ఇవ్వండి. హ్యాపీగా రోజుకొక లడ్డు హ్యాపీగా తింటారండి. గైస్ ఇది నా రెసిపీ ఈరోజు. మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చినా, నేను చెప్పిన పద్ధతి మీకు నచ్చినా, నేను చేసిన విధానం మీకు నచ్చినా ఒక లైక్ తప్పకుండా చేయండి. అండ్ న్యూ సబ్స్క్రైబ్స్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఎందుకంటే నేను చేసే ప్రతి ప్రోగ్రామ్ మీకు రీచ్ అవుతుంది, మీరు చూడగలుగుతారు. సో సబ్స్క్రైబ్ మీ అండ్ నా రెసిపీ నచ్చితే షేర్ చేయండి. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Okay guys, thank you so much. Keep watching. Bye bye.